తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాన్ ను తీవ్రత పెరుగుతుంది గురువారం వాయువ బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు గాళ్లకు హెచ్చరికలు జారీ చేశారు తూర్పు మధ్య బంగాళాఖాతంలో దానా తుఫాన్ కేంద్రీకృతమై ఉంది గురువారం అక్టోబర్ ఇరవై నాలుగున వాయువ బంగాళాఖాతంలో తీవ్ర తుఫాను గా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ తెలిపింది గడిచిన ఆరు గంటల్లో గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుఫాన్ గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాం లోపు తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తోంది ఒడిశా సమీపంలో తీరం దాటు తుఫాన్ ప్రస్తుతానికి ఒడిశాకి ఐదు వందల ఇరవై కిలోమీటర్లు పశ్చిమ బెంగాల్ కి ఆరు వందల కిలోమీటర్లు బంగ్లాదేశ్ కి ఆరు వందల పది కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది దీని ప్రభావంతో శ్రీకాకుళం విజయనగరం జిల్లాలోని తీర ప్రాంతం వెంబడి బుధవారం మధ్యాహ్నం నుంచి గంటకు ఎనభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయ్ వాతావరణ శాఖ అలాగే మోస్తా నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది అటు తుఫాన్ ప్రభావంతో గురువారం రాత్రి వంద నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈ మృగాలు వీచే అవకాశం ఉందని పేర్కొంది